ఇంత మహాయోధులు యోధులనే అంటాం వాళ్ళని రాజకీయంగా సో వాళ్ళతో పని చేసినటువంటి రవీంద్రనాయక్ గారు ఇప్పుడు ఇలాంటి అంటే నేను ముందే అన్నాను మళ్ళీ చరిత్రలోకి ఒకసారి వెళ్లి తర్కించి చూసుకోవాల్సిన పరిస్థితి రవీంద్రనాయక్ గారి గురించి తెలుసుకోవాలంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది రవీంద్రనాయక్ గారు ఎక్కడ రాంగ్ స్టెప్ పడింది అని అనుకోవాలి ముఖ్యంగా నేను ఏ వ్యవస్థలో పని చేసినో ఏ వ్యవస్థలో ఈ పేద ప్రజల గురించి అట్టడుగున ఉన్నటువంటి ఒక జాతుల గురించి నా తాపత్రయం ఎందుకంటే నేను కూడా ఒక సామాన్య కుటుంబం ఒక గిరిజన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా పేదల సమస్యల్ని పరిష్కరించడానికి నేను చేసినటువంటి కృషి ఆ కృషి ఫలితమే నేను ఈ మెయిన్ స్ట్రీమ్ లో రాగలిగిన ఓకే ఇది 1972 లో ఫస్ట్ నేను పిఎస్సి కంప్లీట్ చేసిన తర్వాత మెడిసిన్ కి అప్లై చేసిన యాక్చువల్లీ డాక్టర్ కావాలని నిజాం కాలేజ్ చదువుకున్నా అప్పుడు నా అప్లికేషన్ ను రిజెక్ట్ చేశారు ఏమని చేసి దాని నెంబర్ ఒక జీవో పంపించారు అన్నమాట ఏమని త్రో ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ లంబాడి సుగాలి శేరుకల శానాదిస్ ఆర్ ఇన్ ఎస్టీ లిస్ట్ ఎక్సెప్ట్ ఇన్ తెలంగాణ అనేది అందులో మెన్షన్ చేశారు అంటే తెలంగాణలో ఉన్న ఈ తెగలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి కానీ తెలంగాణలో వీళ్ళు ఎస్టీలు కాదని ఆ ప్రిటెక్స్ట్ కింద నా అప్లికేషన్ రిజెక్ట్ చేశారు దిస్ ఇస్ ద వర్డింగ్ కాన్స్టిట్యూషన్ లో ఉన్న వర్డింగ్ నేను వాడుతున్నా త్రూఅవుట్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సుగాలి లంబాడి శరుకల శానాది అదర్ ట్రైబ్స్ ఆర్ ఇన్ ఎస్టీ లిస్ట్ ఎక్సెప్ట్ ఇన్ తెలంగాణ రీజియన్ అనేది ఆ జియోలో ఉందన్నమాట సో అది చూసినాక నేను అది నాకు ఒక ఛాలెంజ్ గా నేను దాన్ని తీసుకున్నా ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ వస్తుంది సార్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా ఉమ్మడి సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇట్లా ఎందుకు ఉండింది అనేది కూడా డౌట్ వస్తుంది అంటే అప్పుడు ఈ రాజ్యాంగ నిర్మాతలు ఇది డిసైడ్ చేసేటప్పుడు అంటే రీజియన్ల ప్రకారం చేశారు ఆ విధం కాదు అన్టచబుల్స్ అనేవాళ్ళు షెడ్యూల్ కాస్ట్ అవును తర్వాత ట్రైబల్స్ కేవలం 4 క్రైటీరియాస్ టు మింగిల్ విత్ ది జనరల్ పబ్లిక్ దే ఫీల్ షైనెస్ జనరల్ సమాజాన్ని నేనేం అడుగుతున్నా అంటే ఆంధ్రప్రదేశ్ లోనేమో ఎస్టీలు గా పరిగణించబడుతున్నారు తెలంగాణ రీజియన్ లో మాత్రం ఎస్టీలు గా పరిగణింపబడట్లేదు అని అంటే అక్కడ రెండు ప్రాంతాలు ఎందుకు వచ్చినాయని అంటున్నా అంటే అంతకు ముందు మనకు స్వతంత్రం రాక పూర్వము మద్రాస్ స్టేట్ అవును ఇక్కడనేమో మైసూర్ స్టేట్ మైసూర్ స్టేట్ లో ఉన్న వాడి షెడ్యూల్ క్యాస్ట్ మద్రాస్ స్టేట్ లో ఉన్న వాళ్ళు షెడ్యూల్ ట్రైబ్ తెలంగాణ ప్రాంతంలో ఏమేం చేసినట్టు ఎక్స్ క్రిమినల్ ట్రైబ్స్ అంటే డినోటిఫైడ్ ట్రైబ్స్ ఇట్లా కేటగిరైజ్ అయింది అప్పుడు ఆ రోజుల్లో ఇప్పుడు నాలుగు స్టేట్లలో షెడ్యూల్ కాస్ట్ కర్ణాటక హిమాచల్ ఢిల్లీ రాజస్థాన్ లో షెడ్యూల్డ్ కాస్ట్ ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా బీహారు జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ అండ్ తెలంగాణ ఇప్పుడు ఈ ఆరు స్టేట్లలోనేమో షెడ్యూల్ ట్రైబ్ కొన్ని చోట్ల మిగతా స్టేట్లు అయితే ఉన్నారు లైక్ మహారాష్ట్ర మహారాష్ట్రలో విజయంటి అంటే విముక్త జాతి ట్రైబ్స్ విముక్త జాతుల కింద మిగతా గుజరాత్ మధ్యప్రదేశ్ ఇవన్నీ ఏమో అక్కడ ఓబీసీలుగా ఆ బంజారా లంబాడి తెగల్లో ఉన్న సినానిమ్స్ ఏవైతే ఉన్నాయో గ్వారియా బాజీగర్ ధన్కుట ఇట్లా కొన్ని సినానిమ్స్ ఉన్నాయి అది షెడ్యూల్ కాస్ట్ లో ఉందన్నమాట సో అప్పుడు కేటగిరైజ్ కావడం వల్ల అది అట్లే ఉండిపోయింది సో ఆ రోజు నుంచి నేను ఈ ఫైట్ నా గ్రామానికి పక్కకున్నటువంటి గ్రామస్తులు రామవరం అనే గ్రామం ఆ గ్రామంలో ఒక షెడ్యూల్ కాస్ట్ కుటుంబం వాళ్ళు దేవదానం అని ఇక్కడ టెలిఫోన్స్ లో సూపర్వైజర్ ఆయన యాక్చువల్లీ నన్ను ఇక్కడ హైదరాబాద్ తీసుకురావడం తర్వాత ఆయన బ్రదర్ ఇక్కడ చాలా యాక్టివ్గా ఉండేవాడు అంటే అతను బాండెడ్ లెవెల్ పనిచేసేవాడు అతను డైరెక్ట్ 10th రాసి ఇక్కడ మూమెంట్ లో 69 మూమెంట్ నుంచి పనిచేస్తున్నాడు అతను నన్ను పొలిటికల్లీ ఈ ఇష్యూ మీద ఫైట్ చేయడానికి ఎంకరేజ్ చేసినాడు బి సత్యం అని తర్వాత సతీష్ మహాజన్ అని పేరు పెట్టుకోవడం సో అతని ద్వారా నేను ఈ ఇష్యూను ప్రొజెక్ట్ చేసి సంగం లక్ష్మి గారు లక్ష్మీబాయి గారు అప్పుడు రాజ్యసభ మెంబర్ ఇందిరా సేవా సదన్ అనే సంస్థ అయితే వారు ఇందిరాగాంధీ దగ్గర గారి దగ్గర తీసుకెళ్లడం తదుపరి నేను ఇక్కడ సెక్రటరీ ముందు హందర్ షేక్ చేయడం ఫస్ట్ హిస్టారికల్ దాని తదుపరి చార్మినార్ టు అసెంబ్లీ ఒక పెద్ద ర్యాలీ నిర్వహించడం సిటీలో ఉన్నటువంటి యొక్క మన బంజారాలు లంబాడీలు మొత్తం రోడ్ల మీద ఉండేవాళ్ళు పేమెంట్స్ మీద ఉండేవాళ్ళు దాదాపుగా 1000 కుటుంబాలు
ఆ కుటుంబాలను ఆర్గనైజ్ చేసి ఈ మూమెంట్ 72 నుంచి 76 వరకు ఢిల్లీ టు హైదరాబాద్ బాగా మేము అప్పుడు మూమెంట్ చేసినాం. చేసిన తర్వాత 76 లో వి కుడ్ గెట్ దట్ రికగ్నిషన్. ఏమని ఆ రెండు ఫైట్ చేసిన తర్వాత పార్లమెంట్ అమెండ్మెంట్ యాక్ట్ 108 ఆఫ్ 1976 పార్లమెంట్ అమెండ్మెంట్ ఆర్డర్ ఫర్ ఇంక్లూజన్ ఆఫ్ తెలంగాణ లంబాడి ఎరుకలాస్ ఇన్ ఎస్టీ లిస్ట్ అనేది ఆ ఆర్డర్ వచ్చింది అన్నమాట.